పెద్దమడిసి నలుగురు చెప్పగలిగిన వాడు మరి ఇల్లు గెలిచి రచ్చగలమన్నారు. ఇల్లు గెలవడా రచ్చగెలితకు వచ్చామంటయ్యా. ఏమి జరిగిందో వివరంగా చెప్పయ్యా. ఏమి జరిగిందా? నీ కూతురు ఏం చేసిందో నీకు తెలుసా? ఏమి చేసిందయ్యా? ఏం చేసిందా నీకు తెలియదా? నాకు తెలియతే నిన్నెందుకు అడుగుతాను. నీ భార్యకు తెలియదా? మాకు తెలియదయ్యా అలాంటి విషయాలు ఏమి. నీ కొడుకులకు తెలియదా? అరే రే అసలు మాకు ఏమి తెలియదయ్యా. ఏమి తెలియకుండా ఇలా మాట్లాడుతున్నావా? నీ కూతురు ఎవరితో తిరిగిందో ఏమో కాని నీ కూతురికి గర్భం వచ్చిందయ్యా. చీలికలు చేస్తామనుకున్నావు. కూతురు అంటే ఏమండి రామయ్య గారు, నేనే అనే మాటలు కాదండి, ఊరు మొత్తం కూడా కొడై కూస్తుంది. కావాలంటే ఇంటికి పోయి చూసుకో నువ్వే. వీడు చెబుతాం కాదు మాటలు, ఇంటికి పోయి చూసుకో. నీ మాటలేందో మాటలు విన్నా రామయ్య గారు. తందన దందారి తందన కన్నీరు పెడుతూ ఇంటికి వచ్చి సుగుణా సుగుణా పని. ఏమి చేసింది సుగుణను తిట్టి మన కుమార్తె ఏం చేసింది ఎలా చేసిందో కనీసం పుష్పావతి సంగతి చెప్పలేదు. చెప్పబోతే చెప్పాయావు మన కూతురు గర్భవతయింది. దాన్ని కూడా కట్టుకున్న వాడి నాకు చెప్పలేదు, అన్న బిడ్డలకు చెప్పలేదు. 10 మందిలో తలవంపు తెచ్చావు. మనం ఉన్నా లేనట్టే ఈ రామయ్య వంశము గంగలో కలిసిపోయినట్టే అని రామయ్య గారు సుగుణమని తిట్టి నీరు ముందే ఉన్నాడు. ఆమె కూడా రామయ్య గారి పాదాలు పెట్టుకుని నీ మాట మెనపు దారి ఎన్నడైనా దాటి ఉన్నదా? ఏమిటయ్యా ఈ నిన్న మనకు అని ఆ యొక్క భార్య భర్తకు కూడా తనలో తానే కన్నీరు విడిచి ఒకరికొకరు కన్నీరు పెట్టుకుంటూ ఆ యొక్క శ్రీలక్ష్మిని గమనించగా శ్రీలక్ష్మి గర్భవతి సంగతి ఆ యొక్క కడుపు ముందుకొచ్చి గర్భం కనబడుతుంట. దాన్ని గమనించండి రామయ్య గారు సుగుణమ్మ గారు ఇంట్లో మట్టి మట్టి
I'm gonna need.